అపార్ట్మెంట్ వాచ్మెన్లకు కనీస వేతనాలు ఇవ్వాలని పైలా ఆశయా డిమాండ్ చేశారు. హబ్సుగూడ సాయిబాబాగుడి ఏరియాలో అపార్ట్మెంట్ వాచ్మెన్ సమస్యలపైన జ్యోతి ఉపేందర్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సమావేశానికి హాజరైన టీఆర్వీఎస్ రాష్ట్ర కార్యదర్శి పైలా ఆశయా మాట్లాడుతూ అపార్ట్మెంట్ వాచ్మెన్లకు కనీస వేతనం లేక అలమటిస్తున్నారు. వాచ్మెన్ల యొక్క శ్రమ అంతా ఇంత కాదని, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా 6,000 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కనీస వేతనం చట్టం ఇచ్చినా కూడా అది ఎక్కడా కూడా అమలు కావడం లేదని, వెంటనే అమలు చేసే విధంగా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్ వాచ్మెన్ల ఇతర పనులు కూడా వాడుకుంటున్నారని, రాత్రివేళ కూడా డ్యూటీ చేస్తున్నారని, ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు, మహిళలపై లైంగిక వేధింపులు, భౌతిక దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఉప్పల్ మండలం అప్సిగూడ సాయిబాబా గుడి యందు అపార్ట్మెంట్ వాచ్మెన్ లాండ్రీ వృత్తిదారుల యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది. నా పేరు పైల ఆశయ, అపార్ట్మెంట్ వాచ్మెన్ లాండ్రీ అసోసియేషన్కి రాష్ట్ర బాధ్యతగా ఉన్నాం. జిల్లా బాధ్యులు జ్యోతి ఉపేంద్ర గారు, ఈ ప్రాంత నూతన కమిటీ చిట్యాల యాకయ్య గారు, అదేవిధంగా రెడ్డిరాజుల కృష్ణ, దాదాపు ఒక 22 మందితోటి నూతన కమిటీని వేసుకోవడం జరిగింది. ఇలా అపార్ట్మెంట్ వాచ్మెన్లుగా ఉంటూ లాండ్రీ చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షలల్లో ఇలా హైదరాబాద్ నగరంలో ఉన్నారు. మరి ఈ వాచ్మెన్లకు అనేక సమస్యలు ఉన్నాయి. కనీస వేతనాలు రానటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. కనీస వేతనాల కోసం ఈ అసోసియేషన్ భవిష్యత్తులో పోరాడుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి కనీస వేతన చట్టం ప్రకారం 18,500 ఇవ్వాలి ప్రతి వాచ్మెన్కి, కానీ 7,000, 5,000, 3,000 ఇచ్చే పరిస్థితి ఉంది. రోజుకి 18 గంటలు 19 గంటలు పని చేయించుకుంటున్నారు. అనారోగ్యాలు వచ్చినా కూడా అసోసియేషన్ వాళ్ళు పట్టించుకోవట్లేరు. ఏదైనా ప్రమాదం జరిగినా కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అనారోగ్యాలు, అదేవిధంగా వేతనాలు అందక ఇలా కుటుంబం గడవని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి, చిన్న గది ఇచ్చామని చెప్పి ఇలా 24 అవర్స్ వెట్టిచాకిరి చేసుకునే పరిస్థితి ఉంది. అందుకోసం కనీస వేతనాలు రావాలి, లేబర్ కార్డులు ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఈ డిమాండ్ల కోసం ముందుగా వీళ్ళకి వేతనాలు పెంచడానికి అన్ని అసోసియేషన్లు, అన్ని అపార్ట్మెంట్ పెద్దలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా వాళ్ళ యొక్క జీతాలు పెంచండి, వాళ్ళను కూడా మనుషులుగా చూడండి అని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మా హక్కుల కోసం పోరాడతామని తెలియజేస్తుంది. ఈరోజు అప్సుగూడ సీట్ నెంబర్ 1 కాకతీయ నగర్ సాయిబాబా టెంపుల్ పరిధిలో వాచ్మెన్ అసోసియేషన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి ముఖ్య అతిథులుగా పైల ఆశయ గారు అటెండ్ అయ్యారు, సిఐటి నాయకుడు కొమిటి రవి. ఈ నాయకుల పరిధిలో కమిటీ ఎన్నుకోవడం, అధ్యక్షుల కార్యదర్శిగా నూతనంగా కమిటీ వేసుకున్నాం. ఈ కమిటీ ప్రకారంగా మనం నెలకొకసారి అసోసియేషన్ మీటింగ్ జరుపుకోవాలి. మన బాధల మీద మనం చర్చించుకోవాలి, మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని మీ వాచ్మెన్ కమిటీ అసోసియేషన్కి అధ్యక్షుల కార్యదర్శులకు ఎల్లకాలం నేను అండదండగా ఉంటా. మీరు ఏ పిలుపునిచ్చినా మీ ఉద్యమం వెనుక నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ కమిటీ కొనసాగాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.